వెల్కమ్ టు 12 టీవీ స్పెషల్ స్టోరీ. నిజాయితీకి నిలువుటద్దం ఆయన జీవితం, నిబద్ధతకి నిలువెత్తు రూపం ఆయన ఆహార్యం, నిరాడంబరతకు నిజమైన నిర్వచనం ఆయన ప్రస్థానం, ప్రశాంతతే ఆయనకు ప్రధాన ఆయుధం, చిరునవ్వే ఆయనకు కంఠాభరణం, సాత్వికతే ఆయనకున్న గొప్ప సుగుణం, అంకిత భావానికి అసలైన అర్థం ఆయన సామర్థ్యం, వివాదరహితం ఆయన వ్యక్తిత్వం, విధేయతే ఆయన అభివృద్ధికి మూలం. ఆయనే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన మొట్టమొదటి వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన విద్యాశాఖ మంత్రిగా మహోన్నతమైన అవకాశాన్ని పొందారు ఆదిమూలపు సురేష్. పిహెచ్డి వంటి అత్యున్నత విద్యను అభ్యసించడమే కాకుండా ఐఆర్ఎస్ఎస్ వంటి సివిల్ సర్వీసెస్ ఉన్నతాధికారిగా విధులు నిర్వర్తించిన చరిత్ర సురేష్ సొంతం. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఆయనకు విద్యాశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. ఈ మహత్తరమైన అవకాశాన్ని ఆయన రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నారు. జగన్ మస్తిష్కంలో నుంచి జాలువారిన అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, నాడు నేడు జగనన్న గోరుముద్ద, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వంటి ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేయడంలో సురేష్ కీలక పాత్ర పోషించారు. ఈ 2.5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి జగన్ మెచ్చిన కొద్ది మంది మంత్రులలో ఆయన ఒకరు కావడం విశేషం. మంత్రుల పనితీరుపై సీఎం జగన్ నిర్వహించిన అంతర్గత సర్వేలో విద్యాశాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ కు మంచి మార్కులే పడ్డట్లు సమాచారం. తన శాఖపై పట్టు పెంచుకోవడం, వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకపోవడం, విద్యాశాఖపై ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొట్టడం వంటి చర్యలతో మంత్రి సురేష్ సీఎం జగన్ మన్ననలను పొందగలిగారు. ఈ 2.5 ఏళ్ల కాలంలో సమర్థవంతమైన పనితీరుతో విద్యాశాఖపై తనదైన ముద్ర వేయగలిగారు సురేష్. ఆదిమూలపు సురేష్ సాత్వికుడు, వివాదరహితుడే అయినా సీఎం జగన్పై ప్రతిపక్షాలు పరుష పదజాలంతో చేసే విమర్శలను తిప్పికొట్టడంలో ఎప్పుడూ ముందుంటారు. పరిధి దాటకుండానే ప్రతిపక్షాలకు ఘాటు రిప్లై ఇస్తుంటారు. వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లరు. విషయపరంగా హుందాగా ప్రతిపక్షాలను విమర్శిస్తుంటారు. అయితే తన పనితీరుతో, ప్రవర్తనతో, విషయ పరిజ్ఞానంతో ప్రతిపక్షాలు సైతం తనను అకారణంగా తూలనాడకుండా చేసుకోగలిగారు. ప్రశాంత వదనమే ఆయన ప్రధాన బలం. విద్యాశాఖ మంత్రి ఎప్పుడు కోప్పడటం చూడలేదు అంటుంటారు ఆయన కింది స్థాయి అధికారులు. ఆదిమూలపు సురేష్ కుటుంబ నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే సురేష్ తండ్రి ఆదిమూలపు శామ్యూల్ జార్జ్ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గజ్జలకొండ అనే గ్రామంలో జన్మించారు. ఓ సామాన్య దళిత కుటుంబంలో జన్మించిన జార్జ్ స్వయం కృషితో, ఎనలేని పట్టుదలతో, అంకుటిత దీక్షతో అంచెలంచెలుగా ఎదిగారు. ఇంటర్మీడియట్, బిఈడి, ఫార్మసీ, ఇంజనీరింగ్ కాలేజీలను నెలకొల్పి ఎన్నో వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. సుమారు 25 ఏళ్ల క్రితం సాధారణ మధ్యతరగతి విద్యార్థులకు బిఈడి కోర్సు చేయడం అనేది తలకుమించిన భారం. ఆ రోజుల్లో అలాంటి పరిస్థితుల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు నామమాత్రపు ఫీజుతో బిఈడి సీటు ఇచ్చి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగం సంపాదించడానికి ఇదో తదికంగా సాయపడ్డారు. కరువు ప్రాంతాలైన కర్నూలు, ప్రకాశం జిల్లాలో ఎంతో మంది ప్రభుత్వ ఉపాధ్యాయులుగా గౌరవ ఉన్నత స్థాయిలో జీవించడానికి ఆయన నెలకొల్పిన బిఈడి కాలేజీలే కారణమన్నది కాదనలేని సత్యం. ఇంజనీరింగ్ విద్య అన్నది గ్రామీణ ప్రాంతాల వారికి అందుబాటులో లేని ఆ రోజుల్లో మార్కాపురంలో మొట్టమొదటి ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించారు. ఆ విధంగా పశ్చిమ ప్రకాశంలో ఇంజనీరింగ్ విద్యకు పునాది వేసింది డాక్టర్ శామ్యూల్ జార్జ్ అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆ విధంగా కర్నూలు, ప్రకాశం జిల్లాలో లబ్ధ ప్రతిష్ఠులైన గొప్ప విద్యావేత్తగా వెలుగొందారు శామ్యూల్ జార్జ్. అంతటి గొప్ప విద్యావేత్తకు జన్మించిన మొదటి సంతానమే ఇప్పటి మన విద్యాశాఖ మంత్రి సురేష్. ఆదిమూలపు శామ్యూల్ జార్జ్ తెరీసమ్మ దంపతులకు 1964 ఏప్రిల్ 27 ఆదిమూలపు సురేష్ జన్మించారు. సురేష్ విద్యాభ్యాసమంతా ప్రకాశం, కర్నూలు జిల్లాలో జరిగిందే. నిట్, కర్ణాటక నుంచి సివిల్ ఇంజనీరింగ్ కోర్సు చేసిన సురేష్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి 5 సంవత్సరాల పాటుగా పనిచేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసి ఫస్ట్ అటెంప్ట్ లోనే ఐఆర్ఎస్ గా క్వాలిఫై అయ్యారు. సివిల్ సర్వెంట్ అయిన ఆదిమూలపు సురేష్ మరో సివిల్ సర్వెంట్ అయిన విజయలక్ష్మిని 1991 నవంబర్ 23 వివాహమాడారు. ఆయనకు కుమారుడు విశాల్ కుమార్తె సృష్టి కలరు. ఐఆర్ఎస్ ఆఫీసర్ గా దాదాపు 12 ఏళ్ల పాటు సేవలందించారు సురేష్. దాదాపు 20 సంవత్సరాల సర్వీస్ మిగిలి ఉండగానే 2008 ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశారు.
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో ఎర్రగొండపాలెం అనే ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనకు ఆకర్షితులైన సురేష్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వైఎస్ ఆశీస్సులతో ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మొదటి దఫాలోనే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి మరణించడం, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కొత్త పార్టీని స్థాపించడం పెట్టడం వంటి రాజకీయ పరిణామాలు సంభవించాయి. అప్పుడే పుట్టిన పసిపాప లాంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన సురేష్ 2014 ఎన్నికల ముందు వైసీపీలో జాయిన్ అయ్యారు. అయితే అప్పటికే ఎర్రగొండపాలెం వైసీపీ అభ్యర్థిగా పాలపత్తి డేవిడ్ రాజు ఖరారు కావడంతో మరో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన సంతనూతలపాడుకు మారవలసిన పరిస్థితి ఏర్పడింది. అయినా వెనుకడగేయకుండా బలమైన స్థానిక టీడీపీ అభ్యర్థిని ఢీకొట్టి అక్కడి నుంచి కూడా ఘన విజయం సాధించారు. నవ్యాంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు స్వీకరించారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆపరేషన్ ఆకర్షకు తెరతీసింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలకు ఎరవేయడం ఆరంభించింది, ప్రలోభాలకు గురిచేసింది. వైసీపీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను నిలిపివేసింది. ఇలా సామదాన భేద దండోపాయాలను ఉపయోగించింది. ఫలితంగా వైసీపీ నుంచి గెలుపొందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి దూకేశారు. 2014 సార్వత్రిక సాధారణ ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోని మొత్తం 12 సీట్లలో వైసీపీ 6 చేజిక్కించుకోగా టీడీపీ గెలుచుకుంది. స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు గెలుపొందారు. వైసీపీ నుంచి గెలుపొందిన 6గురిలో 4 టీడీపీలోకి జంప్ చేశారు. గిద్దలూరు నుంచి గెలుపొందిన ముత్తముల అశోకరెడ్డి, ఎర్రగొండపాలెం నుంచి విజయం సాధించిన పాలపత్తి డేవిడ్ రాజు, అద్దంకి నుంచి విజయ్ బావుట ఎగరవేసిన గొట్టిపాటి రవికుమార్, కందుకూరు నుంచి ఎన్నికైన పోతుల రామారావులు వైసీపీకి టాటా చెప్పి సైకిల్ ఎక్కేశారు. మొత్తానికి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 6గురు ఎమ్మెల్యేలు 4 టీడీపీ పంచన చేరారు. మిగిలింది ఇద్దరే ఇద్దరు. వారిలో ఒకరు మార్కాపురం ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి కాగా, ఇంకొకరు సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్. వీరిలో ఒకరైన వెంకటరెడ్డిని ఆ నియోజకవర్గ పరిస్థితుల దృష్ట్యా ఎటువంటి ప్రలోభాలకు గురిచేయని టీడీపీ ప్రభుత్వం సురేష్ పై మాత్రం ఫుల్ ఫోకస్ పెట్టింది. పార్టీలో చేర్చుకునేందుకు శతవిధాలా ట్రై చేసింది. చేరేందుకు సురేష్ ఆసక్తి కనపరచకపోవడంతో చివరికి 2016లో అక్రమాస్తుల పేరుతో అక్రమ కేసులు బనాయించింది. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు అడ్డొచ్చినా, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, ఎన్ని కేసులు బనాయించినా వెనవని సురేష్ పార్టీనే అంటుపెట్టుకుని ఉన్నారు. కష్టకాలంలో జగన్కు తోడుగా నిలిచారు, నాయకుడు వెన్నంటే ఉన్నారు. అలాంటి నిజాయితీ, నిబద్ధత, నిక్కచ్చిగల వ్యక్తిత్వమే రాష్ట్రంలో ఏర్పడిన మొట్టమొదటి వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన విద్యాశాఖ మంత్రి పదవి భరించడానికి కారణమైందని అంటుంటారు జిల్లావాసులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధినాయకత్వంలో నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి భవిష్యత్తులోనూ ఆదిమూలపు సురేష్ ప్రధాన పాత్ర పోషిస్తారని ఆశిద్దాం. స్టే ట్యూన్ 12 టీవీ న్యూస్.